ఈరోజు పెనుగొండ బాబా ఫక్రుద్దీన్ దర్గా పీఠాధిపతి ఆహ్వానం ఉరుసు సందర్భంగా అనంతపురం నగరంలోకి ఆహ్వానం అంటే ముఖ్యంగా ఉన్న మైనార్టీ సోదరులను పిలవడానికి రావడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించిన పోస్టర్ లాంచింగ్ కూడా ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఉరుసు దగ్గర ఉంది కాబట్టి దాని గురించి మరిన్ని విషయాలు తెలపడానికి పీఠాధిపతి సజ్జాద్ బాబా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇది ఎన్నో ఉరుసు జరుగుతూ ఉంది, మీ ఆధ్వర్యంలో ఈ ఉరుసు ఎలా ముందుకి జరగబోతా ఉంది? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. శ్రీ 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 బాబాయ స్వామి అలియాజ్ ఉర్ఫ్ హజరత్ ఖ్వాజా సయ్యద్ షా బాబా ఫక్రుద్దీన్ హసేన్ హుస్సేనీ సెహర్వర్ది రహమతుల్లా అలహి వారి, నేను 23వ మన్నవుడు, హెడ్టివ్ ఫస్ట్ పీఠాధిపతి అయిన నేను సజ్జాద్ బాబా. ఈరోజు మన ముస్లిం మైనార్టీ ముస్లిం అందరికీ బాబాయ్ స్వామి గంధం ఈ నెల 25 తారీఖు 751 గంధం జరుగుతున్నది. ఆ గంధం కి పిలిచేకి ఆహ్వానించడానికి వచ్చినాను. చాలా సంతోషంగా ఉన్నది నాకు. శ్రీ పెనుగొండ బాబాయ్ స్వామి ఉరుసు డిసెంబర్ 25 తారీఖు రాత్రి 11 గంటల నుండి రాత్రి తెల్లవారుజామున 2 గంటల వరకు ఫస్ట్ గంధం పూజ జరగను. కావున ప్రతి అందరూ హిందూ ముస్లిమ్స్ అందరూ ఆ రోజు గంధంలో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అదేవిధంగా వచ్చి స్వామివారి ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మన ఇండియాలో ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ఈ మూడు రాష్ట్రాలకి ఇది హెడ్ ఆఫీస్, సదర్చోక్ అంటారు బాబాయ్ స్వామి దర్గా. మన ఇండియాలోనే ఇది 2వ స్థానం పొందుతుంది. వేలాది మంది, లక్షల మంది ఈ స్వామి దర్శనం కోసం ప్రతిదినం వస్తారు. ఈ పరిస్థితుల్లో ఈ గంధంలో ఇంకా చాలామంది వస్తారు. చాలామంది వచ్చి గంధంలాలు పాడుకుంటారు. మా తరపు నుంచి ప్రతి సంవత్సరంలాగా, ప్రతి సంవత్సరం ఎవరి ఇయర్ ప్రతి సంవత్సరంలాగా మా తరపు నుంచి వచ్చే భక్తులకి ప్రతి ఒక్క సౌకర్యం మేము చేస్తున్నాము. అంటే 3 దినాలు ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమం చేస్తాం. వచ్చే వాళ్ళకి షామియాలు వేసి వాళ్ళకి ఉండేకి కొంచెం అది కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా గంధం తర్వాత ఖవాలీ ప్రోగ్రాం కూడా మేము పెడతాము. దాని తర్వాత గంధం మరుసటి దినాలను కొంత బీదోళ్ళకి మా తరపు నుంచి కొన్ని తినే సరుకులు కూడా మేము పంచుతున్నాము ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కూడా అట్టే జరుగుతుంది. ఈరోజు నేను ముఖ్యంగా మన అనంతపురం డిస్టిక్కి వచ్చినాను. మన షేక్ నియాజ్ గారు ఒక మైనార్టీ జనరల్ సెక్రటరీ హోదా ఆయనకి ఆ దేవుడు కల్పించినాడు. ఆ మాట నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ఆయనకి ఇంకా మంచి పొజిషన్, మంచి హోదా రావాలని వచ్చి వాళ్ళ నాయన కాలం నుంచి, నేను చిన్నప్పుడు ఉన్నప్పటి నుంచి వాళ్ళ నాయన కాలం నుంచి మాకు చాలా పరిచయం, చాలా అనుబంధం, ఒక ఇంటి రిలేషన్గా ఉన్నాం కాబట్టి అదే పనిగా వచ్చి ఆయనకి నేను ఆహ్వానించినాము అందరూ కలిసి గంధంకి రావాలని. కావున నా తరపు నుంచి ప్రతి ఒక్క హిందూ ముస్లిం ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరంగా ఈ సంవత్సరంగా బాబాయ్ స్వామి గంధంకి ఘనంగా రావాలని, గంధంకి ఆయన ఆశీస్సులు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అస్సలాము అలైకుం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వ బర్కాతుహు. भाई आज बहुत खुशी हुई मुझे पेनगुंडा वाले सज्जाद बाबा को हम आपको बुलाने का, उरुस के बारे में बुलाने को आए. 750 पर एक कोस साल चल रहा है अभी. हमारे बाबा का नाम फक्रुद्दीन. ये उरुस का तो बहुत जान हम ना को, हमें कंपलसरी अटेंड होना. प्रति हिंदू मुस्लिम्स कूड़ा ये उरुस की कंपलसरी का वस्तार रावाली मैं रिमेंड चुना. 25th इधी उरुस संदलनी गंधम तीसार రాత్రి 11 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతుంది. మరియు నెక్స్ట్ రోజు 26వ తారీఖు ఉరుసు ఉంటుంది. అలాగే ఖవాలీ ప్రోగ్రాం ఉంటాయి. అక్కడ ఏ కోరిక కోరితే కూడా నెరవేరుతుందని నమ్మకం ప్రతి ఒక్కరికి తెలుసు. అనంతపురం డిస్టికే కాదు, కర్ణాటక స్టేట్ కూడా వస్తారు. ఇది పెద్ద పీఠాధిపతి మా స్వామి బాబా ఫక్రుద్దీన్ గారు. ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆ దర్గా ఉరుసుకి రావాలని కోరుతున్నాము. 25వ తారీఖు రాత్రి 11 గంటల నుంచి తెల్లారుజామున 2 గంటల వరకు ఇది గంధము, మొదటి గంధము సజ్జాద్ బాబా గారు వాళ్ళు తీస్తారు. ప్రతి ఒక్కరు ఆడికి రావాలని కోరుతున్నాము. ధన్యవాదాలు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఆజ్ ఏక్ ఖుషీ కా దిన్ ఔర్ ఖుషీ కా
جو محل نظر آ رہا ہے، کیونکہ حضرت بابا فخر الدین رحمۃ اللہ علیہ کے دربار سے ہمارے کو، میرے ندیم میرے کو اور ہمارے نیاز بھائی کو جو دعوت دینے کے لیے ہمارے سجاد صاحب پیٹادھی پتی بولتے ہیں، انہوں ہمارے کو بلانے آئے، اس کا میں بہت شکر گزار کرتا ہوں۔ اور حضرت بابا فخر الدین رحمۃ اللہ علیہ صاحب کا جو عرس ہر سال چلتا ہے اور بہت شان اور بہت شوکر سے، بہت تمام عوام مسلمان بھی اور تمام مسلمان ہندو بہن بھائی کوئی بھی رہنے دو، خوشی سے جاتے ہیں، خوشی سے مناتے ہیں، کیونکہ حضرت بابا فخر الدین رحمۃ اللہ علیہ کے دربار کی قدر بہت ہمارے کرتے ہیں۔ ہمارے اننت پور ڈسٹرکٹ سے رہنے دو یا ہمارے کرناٹک سے یا تمل ناڈو آندھرا پردیش سے رہنے دو، اور دربار حضرت بابا فخر الدین رحمۃ اللہ علیہ صاحب کا میں بھی بہت بہت شکر گزار کرتا ہوں کہ اللہ تعالیٰ ہمارے کو ان کی بلا اور ہمارے کو ہمارے تک آئی۔ اور دوسری بات یہ ہے کہ جو حضرت بابا فخر الدین رحمۃ اللہ علیہ جب عرس چلتا ہے، تمام عرس کے جتنے بھی عوام آتے ہیں، اس عوام کو سجادے، جو بھی پیٹادھی پتی ہیں، جو بھی صاحب آئے، تمام عوام کو کھانے کا انتظام اور تمام انتظام کرتے ہیں۔ ان کا بھی شکریہ ادا کرتا ہوں کہ اللہ تعالیٰ اور ان کو برکت دے، اور ہم جیسے غریب، ہم جیسے فقیر ان کے دربار میں بھی جاتے ہیں ایک مریاد لے کے، اللہ تعالیٰ ہماری مریاد کو بھی پوری حاصل کرے بول کے میں دعا کر کر۔ السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ۔ یہ دیتے పెనుగొండ అంటేనే ఇండియాలోనే ప్రసిద్ధి, అదేవిధంగా పెనుగొండ బాబ ఫక్రుద్ది అంటే ఇట్లా హిందూ ముస్లిం ఎవరు కుల మతాల తారతమ్యం లేకుండా అక్కడ పాల్గొంటారు. ఈ 25వ తేదీ నుంచి 3 రోజులు జరిగే గంధం ఉరుసులో అందరూ పాల్గొనాలని చెప్పేసి ఆహ్వానం కూడా తెలపడం జరిగింది పీఠాధిపతి గారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ గంధంలో పాల్గొని బాబా ఫక్రుద్దీన్ గారి ఆశీస్సులు పొందాలని కూడా తెలిపారు. ఇలాంటి మహత్తర కార్యక్రమంలో, దేవుని కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఆశీస్సులు అవుతారని కోరుకుందాం. చూస్తూనే ఉండండి D3 ను సనంతపురం.